రొయ్య బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను మీకు ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు దాసరాజ్ కిచెన్ నేను సుజాత దాసరా మ్యారినేషన్ చేసుకున్న రయలే ఎంత క్వాంటిటీ తీసుకుంటే రైస్ కూడా అదే క్వాంటిటీ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా నానపెట్టుకుంటున్నాను బిర్యానీ మసాలా స్టార్ ఫ్లవర్ ఒక స్పూన్ లవంగాలు రెండు యాలకులు జాజికాయ చిన్న ముక్క బిర్యానీ ఆకు చెక్క ఒక స్పూను నెక్స్ట్ వెజిటేబుల్స్ పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసుకోవాలి టమాటాలు బీన్స్ ఆనియన్స్ క్యారెట్స్ జీడిపప్పు రెండు స్పూన్లు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఈ గట్టితో రెండు గరిటెలు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మసాలా అన్నీ వేసేసుకోవాలి పక్కన పెట్టుకున్న కదా తీసుకొని బిర్యానీ మసాలా వేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోవాలి మసాలాతో పాటు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి పచ్చిమిర్చి క్యారెట్స్ బీన్స్ టమాటాలు అన్నీ వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయండి వెజిటేబుల్స్ అందుకని ఒక స్పూన్ సాల్ట్ పసుపు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి తర్వాత రొయ్యలు యాడ్ చేసుకోవాలి రైలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ కారం అలాగే కొత్తిమీర తరుగు ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ దీన్ని కూడా మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అప్పుడు ఓన్లీ వాటర్ వేసుకోవాలండి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అందులో ఓన్లీ వాటర్ ఒకటి వేసుకుని రైస్ని పక్కన పెట్టేయాలన్నమాట ఈ వాటర్ అంతా వేసేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఓ సాట కానీ తగ్గుంటే కొంచెం యాడ్ చేస్తున్నాను సై చెక్ చేసుకుని వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా అప్పుడు ఈ బాస్మతి రైస్ని వేసేసుకోవాలి మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు రెడీ అయిపోతుందండి బిర్యానీ అంత ఈజీగా చేసుకో ఇలా చేస్తే రైస్ విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చేస్తే మీరు ఇంకా లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపకూడదు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా సర్వ్ చేసేయడమే అంతే అండి రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ రెడీ ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ